हाय फ्रेंड्स, वेलकम टू रत्न कॉम्पिटेटिव चैनल। इंका एवरैते रत्न कॉम्पिटेटिव चैनल सब्सक्राइब चेयलेदो सो मीरु वेंटने रत्न कॉम्पिटेटिव चैनल सब्सक्राइब चेसि बेल सिंबल मीरु क्लिक चेस्ते नोटिफिकेशन रूप में चक्कगा मीकु अन्नि अर्थम अवुतायि। सो फ्रेंड्स, कोंदरु कामेंट रूप में अडुगुतुन्नारु अन्ना मीरु मोदटि सचिवालयानि गुरिंचि रेंडो सचिवालयानि गुरिंचि वाटि गुरिंचि चेप्तुन्नारु वाटितो पाटुगा सब्जेक्ट्स कूडा पेट्टंडि अन्नानु। सो इप्पुडु इक्कड मनकि पात टेक्स्ट बुक्स उन्नायि कोत्त टेक्स्ट बुक्स उन्नायि एदि तेलुगु अकाडमी। सो मनं एवरैते ग्रूप 1 कि ग्रूप 2 कि ग्रूप 3 कि मरियु एसई कांस्टेबल्स कि सिविल सर्विस कि प्रिपेर अवुतुन्नारु अंटे कॉम्पिटेटिव प्रिपेर अवुतुन्नटुवंटि वारु असलु एलांटि बुक्स चदवालि प्रस्तुतं वस्तुन्नटुवंटि बुक्स चदवाला అలాగే పాతవి ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ చదవాల। ఎక్కువగా మనం పాత టెక్స్ట్ బుక్స్ చదివితే కంటెంట్ ఉంటది, కొత్త టెక్స్ట్ బుక్స్ అయితే కంటెంట్ తక్కువగా ఉంటది। ఇంగ్లీష్ మీడియం అది ఎన్సిఈఆర్టీ, ఎన్సిఈఆర్టీ బుక్స్ అయితే నంబర్ 1 గా ఉంటాయి। సో ఇప్పుడు ఇక్కడ మీరు అడుగుతున్నారు కాబట్టి ప్లే లిస్ట్ లో కూడా హిస్టరీ సంబంధించి మీరు ఇండియన్ హిస్టరీ ఒకటి ఉంది, ఏపీ హిస్టరీ ఉంది, ఇండియన్ హిస్టరీ లో హిస్టరీ సంబంధించి మీరు చూడండి। సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి మీకు ప్రతిది చెప్తూ ఉంటాను। ఇందులో సిక్స్త్ క్లాస్ లో సిక్స్త్ క్లాస్ హిస్టరీ, ఇది సిక్స్త్ క్లాస్ హిస్టరీ, అందులో మొదటిగా మనం చూస్తే కనుక ఫస్ట్ టాపిక్ నుంచి చక్కగా చాలా మందికి మరి పాత టెక్స్ట్ బుక్స్ ఉండవు కాబట్టి దీని నుంచి ఒకటొక్క టాపిక్ కూడా చక్కగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను, ఓకేనా। అలాగే सिक्स्थ क्लास हिस्टरी, सिक्स्थ क्लास पॉलिटी, सिक्स्थ क्लास ज्योग्राफी, सिक्स्थ क्लास इकोनॉमी, अलगे सिक्स्थ क्लास की बायोलॉजी सब्जेक्ट्स चक्कर प्रतीदी चुप्कू वेड़ता। सो फ्रेंड्स, वीडियो नचते लाइक चेंज, शेयर चेंज, इंकेन डाउट्स कटें एवरते कॉम्पिटेटिव फील्ड वारो वर्क चक्कर प्रती सब्जेक्ट मैप मीदे, ओनली मैप मीदे, మిగతా మీ ఫ్యాకల్టీస్ కి మిగతా ఛానల్స్ కి మన రత్నం కాంపిటీటివ్ ఛానల్స్ కి మీకు తేడా కూడా తెలుస్తుంది। సో రెండోది ఇక్కడ గతంలో అడిగినటువంటి ప్రశ్న ఏ విధంగా అడిగారన్నది కూడా చెప్తాం, ఓకేనా। సో ఫ్రెండ్స్ చూద్దాం, మొదటిగా మనకి చూడవలసింది ఇక్కడ ఏది అంటే మూడే మూడు పదాలు కనబడతాయి। అందులో ఇక్కడ ఫస్ట్ గాను పూర్వ చారిత్రక యుగము అన్నాడు, పూర్వ చారిత్రక యుగం, ప్రీ హిస్టరీ, పూర్వ చారిత్రక యుగము అన్నాడు। పూర్వ చారిత్రక యుగము ఒకటి, రెండోదిగా చారిత్రక, చారిత్రక యుగము, చారిత్రక యుగము అని, మూడోదిగా చూస్తే కనుక ఇక్కడ సంధికాల యుగం, సంధికాల యుగం అన్నాం। ఎంటైర్ హిస్టరీ ఇది। సో దీన్ని మనం ఫ్లో చార్ట్ కింద వేసుకొని చక్కగా చదవొచ్చు, ఇబ్బందే లేదు। అంటే గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ లో గాని లేదా సివిల్ సర్వీస్ లో గాని అడగడానికి అవకాశం ఉంది। మరి మిగిలినటువంటి ఎగ్జామ్స్ లో ఎక్కడ అడుగుతాడు, కానిస్టేబుల్స్ గాని ఎస్ఐ కి గాని లేదా గ్రూప్ స్టాండర్డ్ లో అయితే కనుక దీనిలో ఆదిమానవుడు తొట్ట తొలిసారిగా ఉపయోగించినటువంటిది, ఆదిమానవుడు మొదటిసారిగా ఉపయోగించిన లోహము ఏ యుగానికి చెందినటువంటిది, లేదా ఈ క్రింది వానిలో లిపి అనేది అధ్యయనంలోనికి రాకముందు ఉన్నటువంటి యుగము ఏది, లిపి ఏ యుగములోనికి కనుగొనబడింది, లిపి ప్రారంభమైనప్పుడు క్రీస్తుకు పూర్వమా క్రీస్తుకు శకమా। సో అలాగే ఈ యుగాల్లో గుర్తుపెట్టుకుంటే మనకి నిప్పు, నిప్పు అనేది ఎప్పుడు కనుగొనబడింది, సో నిప్పు కనుగొనబడినటువంటి పూర్వ చారిత్రక యుగమా, చారిత్రక యుగమా, సంధికాలక యుగమా అనేది కనబడుతుంది। సో నిప్పు తర్వాత మనకి కొండలు, ఇది పార్ట్స్, కొండలు, కొండలు తయారు చేయడం ఏ యుగములో ప్రారంభమైంది, అందులో ఇక్కడ చారిత్రక యుగం ఉంది, చారిత్రక యుగములోని మళ్ళా దీన్ని త్రీ టైప్స్, త్రీ డేస్ దాన్ని మనము ఇక్కడ పాత రాతి యుగం,
కాథోలికేజ్ అంటాం, పాత రాతియుగము. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మధ్య రాతియుగం, మధ్య రాతియుగము అంటాం. దీనిని మనం కొత్త రాతి లేదా నవీన శిలాయుగం అని పిలుస్తాం. మళ్ళా దీన్ని త్రీ డైస్, మళ్ళా దీన్ని త్రీ డైస్ అది అంటే డివైస్ చేసుకోవాలి. సో ఇందులో క్వశ్చన్ అడుగుతారా లేదా అన్నది తెలియాలి ఫస్ట్. సో ఇక్కడ మనకి లిపి అధ్యయనంలోనికి రాలేదు, లిపి లేదు, లిపి అనేది పూర్వ చారిత్రక యుగంలో లేదు. సో ఇక్కడ చారిత్రక యుగంకి వచ్చేప్పటికి లిపి ఉంది, మరియు మనకి ఇక్కడ ప్రధానమైనటువంటిది ఆదిమానవుడు మొదటిగా ఉపయోగించినటువంటి ఆయుధం లేదా అక్కడ ఉపయోగించిన లోహం, ఎక్కువగా ఏ లోహాన్ని ఇక్కడ కోపర్ రాగిని ఉపయోగించాడు. సో రాగి రాతి కనపడుతుంది, రాగి రాతి కనపడుతుంది. సో ఇది ఇక్కడ లిపి ఉంది, ఏముంది లిపి ఉంది, లిపి ఉంది. ఇప్పుడు నాకు ఒక డౌట్ మీ అందరికీ బాగా గుర్తుపెట్టుకోండి, లిపి లిపి అంటే ఏంటి, లాంగ్వేజ్ భాష అంటే ఏంటి? లిపి అంటే వేరు, భాష అంటే వేరు. నేను మాట్లాడేది భాష, నేను రాసేది స్క్రిప్ట్, ఇక్కడ లిపి. సో ఇప్పుడు ఇక్కడ మానవుడు పుట్టిన కాడి నుంచి రకరకాల భాషలు మాట్లాడతారు, కానీ వారికి తెలిసినటువంటి స్క్రిప్ట్ కావాలి. సో స్క్రిప్ట్ అనేది ఎప్పుడు వచ్చింది? చారిత్రక యుగము. చారిత్రక యుగాన్ని మళ్ళా పాతరాతి యుగము, మధ్యరాతి యుగము, నవీన శిలాయుగము, కొత్త రాతి యుగం అని పిలుస్తాము. సో ఇది సంధికాల యుగంకి వచ్చేటప్పటికి చరిత్ర ప్రారంభమైంది. అది ఎలా ప్రారంభం? ఇక్కడ లిపి అధ్యయనంలో ఉన్నది లేనిది, లిపి అధ్యయనంలో ఉన్నది లేనిది తెలుసుకోవడానికి సంధికాలక యుగము అంటాము. అంటే సంధికాల యుగంకి వచ్చేటప్పటికి లిపి ఉంది లేనిది తెలుసుకునేటువంటి క్రమం ఇది, అంతే. ఓకేనా? సో ఇది మనకి ప్రధానమైనటువంటిది. సో ఈ మూడిట్లో క్వశ్చన్ అడిగితే ఎస్ఐ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఆర్ఆర్పికి కానీ, ఎనీథింగ్ బడీ కాంపిటేటివ్, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగాలంటే ఖచ్చితంగా ఇక్కడ నిప్పు, ఈ క్రింది వాళ్ళు నిప్పు ఏ యుగానికి చెందినటువంటిది, నిప్పును తయారు చేసినప్పుడు లేదా నిప్పును ఏ ప్రాంతంలో కనుగొనబడింది, నిప్పును తయారు చేసినటువంటి ఏ సంవత్సరంలో తయారు చేయబడింది, నిప్పు ఎప్పుడు కనుగొనబడింది. అంతేగాని పర్సన్ వాళ్ళ పేర్లు అయితే ఉండవు దయచేసి, ఎక్కడ లేదు. ఓకేనా? నిప్పు గురించి, అలాగే నెక్స్ట్ ఇక్కడ పార్ట్స్ కొండల గురించి, చక్రం. సో ఇది మెయిన్, అందుకనే చక్రం ఎక్కడే ఉంది, కొండలు ఎక్కడే ఉన్నాయి. మధ్యరాతి శిలాయుగంకి వచ్చేటప్పటికి పూర్వ చారిత్రక యుగంలోనే మళ్ళా మనకి నిప్పు కనుగొనబడింది. సో ఇవి, ఇది మెయిన్. ఓకేనా? ఇది మనకి సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే ఇదే కనపడుతుంది, తప్పితే ఏమి ఉండదు. అంటే చరిత్ర అంటే ఏంటి, చరిత్రను తెలుసుకోవడానికి ఆధారాలు ఏంటి, ఇవి కనిపిస్తాయన్నమాట. సో రెండవదిగా ఇందులో మనకి ఇంకా కంటెంట్, సబ్జెక్ట్ ఎక్కడి నుంచి నడుస్తుంది అంటే, కంటెంట్ సబ్జెక్టు ఎక్కడి నుండి నడుస్తుంది అంటే కనుక మీరు చూస్తే ఇక్కడ మనకి ఫస్ట్గా సింధు నాగరికత, ఇది సింధు నాగరికత, సింధు నాగరికత చదవాలి. సో నాగరికతలు ఎక్కడొచ్చాయి, నాగరికతలు వెలిసినప్పుడు ఎక్కడ వెలుస్తాయి, నదులు ఎప్పుడూ బాగా ఉన్నాయనుకో, నదులు ఎక్కడ వెళ్తున్నాయి, అందులో గోదావరి నది బాగా వెళుతుంది అంటే పంటలు బాగా పండుతున్నాయని, కృష్ణా నది వస్తుంది మరి వాటర్ రాదు, ఫ్లో ఉండదు, సో అక్కడ పంటలు తక్కువ, ఒక పంటే గోదావరికి వచ్చేప్పుడు రెండు పంటలు. అలాగే నాగరికతలు అనేది ఎక్కడ వెలుస్తాయంటే నదులు పుష్కలంగా ఎక్కడైతే ప్రవహిస్తాయో అక్కడ నాగరికతలు అనేది, నాగరికతలు సివిలైజేషన్స్ అక్కడ ఆవిర్భవించాయి. అది ప్రపంచంలోనూ, భారతదేశంలో, చైనాలో, గ్రీకులో మరియు అలాగే అన్ని చోట్ల కూడా, ఈజిప్ట్లో కూడా ఆవిర్భవించబడ్డాయి. ఇది కంటెంట్ సిక్స్త్ క్లాస్లో మీరు ఓపెన్ చేస్తే చారిత్రక యుగం తర్వాత సింధు నాగరికత గురించి ప్రారంభమవుతుంది. దీన్ని చక్కగా మీకు అందంగా మ్యాప్ మీద ఎన్ని పట్టణాలు ఉన్నాయి, దీని మీద లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్స్ ఏంటి అన్నది కూడా చక్కగా చెప్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, వీడియోను నేను లెంత్గా పెట్టను, చిన్నగా పెడతాను,
మీ అందరికి అర్థమవుతం కోసం ఓకేనా ఇది నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ టాపిక్ లో దీని గురించి చక్కగా మీకు అర్థమయ్యే విధంగా నేను తెలియజేస్తుంటాను ఓకేనా థాంక్యూ ఫ్రెండ్స్